అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీ తెలుగు విహారీ, నేను ప్రసాద్ని. ఏంటబ్బా మొత్తం అంతా రైడింగ్ జాకెట్టు, నానా హంగామా ఏంటి అని అనుకుంటున్నారా? వెనక్కి తిరిగి చూస్తే మన వైట్ హార్స్ గారు కూడా రెడీ అయిపోయాడు మొత్తానికి. సో విషయం ఏంటి అని అంటే, హైదరాబాద్ వెళ్తున్నాను నేను. హైదరాబాద్ ఎందుకు అని అంటే చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ వెళ్తూ మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు విజయవాడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. పొద్దున్న అరౌండ్ ఎంతైంది, 5:30 అవుతుంది. సో చూద్దాం హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి ఎంత అవుతుందో. బట్ దారిలో అన్నీ మాట్లాడుకుంటూ వెళ్దాం, పదండి. సో ఆ పైన కనిపిస్తున్నది అమ్మవారి గుడి. సో ఆవిడ పర్మిషన్తో మనం బయలుదేరుతున్నాం. సో ఇప్పుడే మనం అమ్మవారి గుడి, ఈ పైకి వెళ్తే అమ్మవారి గుడి అక్కడ కనిపిస్తున్నారుగా, ఇక్కడ కింద ఉన్న అమ్మవారును వినాయకుడు అన్నమాట. సో మన వైట్ హార్స్ గార్డ్ ఇలా రెడీ చేసి స్టార్ట్ అవుతున్నాం. జై గణేష్ మహారాజ్. అండి ఏమండి, ఇండియా అంతా సో అమ్మవారి దర్శనం, అమ్మవారి కరుణ, అమ్మవారి దయ మనకు ఎలా ఉండాలని కోరుకుంటూ, విజయాన్ని కల్పించాలని అమ్మవారిని కోరుకుంటూ, అమ్మ దుర్గమ్మ అఖిలాండేశ్వరి రక్షమ. సో అమ్మవారి దండం పెట్టుకుని మనం విత్ అమ్మవారి పర్మిషన్ తోటి మనం ముందరు బయలుదేరాం. భవానీపురంలో ఉన్నాను ఇప్పుడు నేను. ఇంకెక్కడి నుంచి నా లెక్క ప్రకారం నాన్ స్టాప్ సూర్యాపేట. ఇప్పుడే విజయవాడ ఎగ్జిట్ చేస్తూ మీకు ఒకటి చూపిస్తాను చూడండి, అక్కడ హనుమంతుడు మీకు కనిపిస్తారు చూడండి. గోపురం న్యాయం చేస్తుందో లేదో తెలియదు, కానీ మనం పరిటాలు వచ్చాం, ఈ హనుమంతుల వారి దగ్గరికి వచ్చాం అంటే లిటరలీ ఆయన చూడండి, నేనున్నాను రా అబ్బాయి, మీకేం కంగారు లేదు పదండి అని అసలు ఆయన అభిమానిస్తున్నారు. అక్కడ చూసారు, ఆహా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ భక్త హనుమాన్జీకి జై, బజరంగ బలి హనుమాన్. కనిపిస్తున్నారా హనుమంతుల వారు, తండ్రి రక్ష. సో హనుమంతుల వారికి దండం పెట్టుకుంటూ అందరికి బయలుదేరదాం మనం. ఇక్కడి నుంచి ఇంకా వీడియో గేమ్ స్టార్ట్ అవుతుంది. బేసికల్గా వీడియో గేమ్ ఏమిటి అని అంటే, ఈ కార్లు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు లిటరలీ ఇలా 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 ఆడుకుంటూ ఉంటారు అనమాట. మనం వాళ్ళతో పాటు వీడియో గేమ్ ఆడుతుంటాం. అంటే మనం చిన్నప్పుడు ఆడేవాళ్ళంగా వీడియో గేమ్, కార్ గేమ్ ఆడేవాళ్ళం కదా, సేమ్ అదే టైప్ అనమాట, దాన్నే మేము వీడియో గేమ్ అంటాం. ఓకే, అయితే ఈ హైదరాబాద్ సడన్గా షిఫ్ట్ ఏంటి అని అంటే, ఒక డెవలప్మెంట్ ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, నాకు జాబ్ వచ్చింది హైదరాబాద్లో ఒక బిగ్ ఎంఎన్సీలో. సో అందుకని చెప్పి విజయవాడలో ఆల్రెడీ నేను 4.5 ఇయర్స్ ఉన్నాను. బట్ ఆఫర్ అది బాగుంది, ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి మళ్ళీ నేను హైదరాబాద్కి మూవ్ అవుతున్నాను. సో ఇక్కడి నుంచి వీడియోస్ అన్నీ కూడా ఆబ్వియస్లీ హైదరాబాద్ నుంచే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది సూర్యాపేట, ఇంకొక 6 కిలోమీటర్స్ మ్యాక్సిమం.
ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాం. పీపీ బ్రేక్ తీసుకుని వెళ్దాం. అండ్ టైం వచ్చి అప్పుడే పావుతుక్కు 8 అయిపోయింది. చూద్దాం ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ సూర్యాపేటలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసా. చెత్తలా ఉంది టిఫిన్. డబ్బులు మాత్రం గట్టిగా దొబ్బారు కానీ అస్సలు బాగాలేదు. సూర్యాపేటలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ముందరకు బయలుదేరాను టువర్డ్స్ హైదరాబాద్. ఈ ఇక్కడ సూర్యాపేట దాటిన తర్వాత టోల్ ప్లాజా ఒకటి వస్తుంది. అక్కడ దాటి నార్మల్గా నేను వెళ్ళిపోతున్నాను కానీ ముందర మీరు చూడొచ్చు ఒక స్విఫ్ట్ కార్ చూసారా, రైట్ టు లెఫ్ట్ తిరుగుతున్నారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను వెనకాల ఉన్నాను చూడండి, లెఫ్ట్కి వచ్చాడు మహాన్ భావుడు. అసలు ఇండికేషన్ లేదు, ఏం లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి హైవే మీద వెళ్ళేటప్పుడు. ఇక్కడ ఆ కారు చూడండి, ఫీస్ట్ హౌస్ అంట. ఫియట్ని మొత్తం లెమజీన్లో తయారు చేసి పెట్టారు. అక్కడ నార్కెట్పల్లి ఊర్లో ఉన్నాం మనం. నార్కెట్పల్లి లోపలికి వెళ్తే నార్కెట్పల్లి వెళ్ళిపోతాం. కానీ హైవేలు మాత్రం బందే ఉంటాయి లిటరలీ. కొట్టుకుంటే వెళ్ళిపోవాలనిపిస్తా ఉంటుంది అలాగా. అట్ లాస్ట్ సిటీలోకి వచ్చేసాం, హైదరాబాద్ ఎంట్రన్స్లోకి. మనకు ఎలా తెలుస్తుంది అనేది అందరికీ తెలుసు, రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్నాం మనం. ఇదే ఎంట్రన్స్. ఇలాగా సిటీకి వచ్చాం కాబట్టి వెళ్దాం ఒకసారి. చాలా రోజైంది, చాలా ఏళ్ళు అయిపోయింది రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి. వెళ్దాం ఒకసారి. అయితే ఇక్కడ నుంచి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట సిటీలోకి ఎంటర్ అవ్వడానికి, అంటే సికింద్రాబాద్ వెళ్ళడానికి. అదేంటి అని అంటే మనం యాక్చువల్గా ఎల్బీ నగర్ నుంచి రైట్ తీసుకుని అవన్నీ వెళ్తాం కదా. అయితే చాలామందికి తెలిసే ఉంటుంది దీని గురించి. ముందర నుంచి యాక్చువల్గా ఒక రైట్ ఉంది. ఓకే, ఆ రైట్ తీసుకుని వెళ్ళిపోతే మనం నాగోల్ దాకా వెళ్ళిపోతాం మనం. పనసకాయి బండ్ల కూడా 3 కిలోమీటర్లు. ఇప్పుడు గట్టి దొరుకుతాం కదా మనం. చల్ల కానీ ఇందాక ఒక షార్ట్కట్ గురించి చెప్పాను కదా మీకు సిటీలో ఎంటర్ అవ్వడానికి. అది ఎలాగనంటే మనకి హయత్ నగర్ కన్నా ముందర ఒక రైట్ వస్తుంది. అది రూట్ ఏంటి అంటే వయా బండ్లగూడ మీదుగా మనకి నాగోల్ వస్తుంది అనమాట. అయితే అదేదో ట్రాఫిక్ తప్పించుకుందాం అని అనుకుంటే ఇక్కడ భయంకరంగా బుక్ అయిపోయాను నేను. నాగోల్లో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అయితే ఒక హోటల్లో వెల్కమ్ డ్రింక్ మనకి ఎలాగిస్తారు, ఇక్కడ వెల్కమ్ ట్రాఫిక్ సిటీలోకి ఎంటర్ అయ్యేసరికి చుక్కలు కనిపించాయి లిటరలీ. ఒక 1 అవర్ ఇరుక్కుపోయాను ఈ ట్రాఫిక్లో. అయితే హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇంకో స్పెషాలిటీ ఏంటి అని అంటే వింటేజ్ కార్స్. లవ్లీ
వింటేజ్ కార్ మాత్రం అద్దరిపోయింది. ఇంపాలా ఇది, ఇది ఇంకో మోడల్. ఆసమ్. అట్ లాస్ట్ అటు చేసి ఇటు చేసి ఇందాక ట్రాఫిక్లో ఇరుక్కుపోయి అబ్బో హైదరాబాద్ రావడమే ట్రాఫిక్ తోటి మనకు వెల్కమ్ చెప్పింది. సో ఆ ట్రాఫిక్లోంచి కాస్త బయటపడి, సో మా బ్రదర్ వాళ్ళు బోయిన్పల్లిలో ఉంటారు, సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను. ఇదంతా బోయిన్పల్లి ఏరియానే ఇది. సో వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తాను నేను. మీకు నచ్చింది, బాగుంది అని అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాగే వాళ్ళని కంటెంట్స్ తోటి ముందరకు రాగలుగుతాను నేను. అండ్ హైదరాబాద్లో ఉన్న చాలా ఏరియాలు కవర్ చేయబోతున్నాను నేను మన ఛానల్లో. అవన్నీ నెమ్మది నెమ్మది అవదాని తర్వాత వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.